ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వత ఆనందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహాసైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. పరిస్థితి మీకు నచ్చకపోతే బాధపడుతూ కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ చున్నారు చాలామంది. క్రైస్తవులుగా మన ఆలోచన విధానము ఇలా ఉండకూడదని నిన్న చూశాం. కారణం, ఏ పరలోకం కొరకైతే మనందరము ఆశపడుతున్నామో, ఏ పరలోకం కొరకైతే మనందరం కూడా తాపత్రయపడుతున్నామో, ఆ పరలోకమును మనకు ఇచ్చే దేవుడు మనిషి యొక్క పైరూపమును లక్ష్య పెట్టుటలేదు అని చూశాం. కనిపించే అవయవాలు కాదు, కానీ కనిపించని హృదయాన్ని ఆయన పట్టించుకుంటున్నాడు. ఆ హృదయపు పరిస్థితి బాగలేదు అని చూశాం. ఇకపోతే ఈరోజు మనము కూర్చున్నటువంటి మీరు కానీ, నిలబడినటువంటి నేను కానీ, ఈ శరీరాన్ని మనం చూసినప్పుడు ఈ శరీరము నేను కాదని, అలాగే మీ శరీరాలను మీరు చూసినప్పుడు అది మీరు కాదని, ఆ శరీరములో ఉంటున్న నివాసులం మనందరమని అర్థమైంది. మనందరము కూడా దేహములు కాదు, ఆత్మలము అని ఆలోచించాము. ఆత్మ అనగానే పురుషుడా స్త్రీనా అన్న ప్రశ్న ఆత్మకు వేయకూడదు, అన్న ప్రశ్న ఆత్మకు వేయకూడదు. లింగభేదము అన్నది దేహానికి మాత్రం ఉంటుంది, కానీ ఆత్మకు ఉండదు. ఆత్మకు లింగభేదం అనేది ఉండదు. శరీరము వేరు, ఆత్మ వేరు అని ఆలోచించాం. అయితే దేవుడు పరమాత్ముడు, ఆత్మ, ఆయన మొదటి మానవుడిని చేసినప్పుడు నేలమంటితో ఆ నరుని దేహాన్ని నిర్మించి అందులోనికి జీవవాయువును ఊదాడు అని చూశాం. అదొక నిర్మాణం. అలాగే స్త్రీని చేస్తున్నప్పుడు కూడా నిర్మించి అన్న పదం ప్రయోగించబడుతుంది. నిర్మాణం, నేలమంటితో నరుని నిర్మించి ఆదాము యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి దానిని కూడా స్త్రీగా నిర్మించి, నిర్మాణం, భవన నిర్మాణము అన్న పదం మనకు తెలుసు, కానీ దేహ నిర్మాణము జరిగింది. దేహ నిర్మాణము, కన్స్ట్రక్షన్. ఇకపోతే 2000 సంవత్సరముల క్రితం యేసుప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు తన శరీరం గురించి ఆయన మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో 10:5-6 తన శరీరం గురించి ఆయన మాట్లాడుతూ ఒక పదాన్ని ఆయన ప్రయోగించాడు. మీరందరూ కూడా చూడాలి. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10:5-6 ఆయన లోకమునందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. ఏమని? బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి అన్న పదాన్ని ప్రయోగించాడు. చూడండి, నాకొక శరీరమును అమర్చితివి, 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 నిర్మించితివి, అమర్చితివి. ఏంటా పదజాలం శరీరానికి? మీరు ఇల్లు కట్టినప్పుడు కొన్నిటిని మీరు బిగిస్తారు,
నిర్మించడం అనే పదం ఏంటి ఈ శరీరానికి? అమర్చడం అన్న పదం ఒకసారి మీరు ఆలోచించండి. బిగించడం అన్న పదం ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక వస్తువును తయారు చేసినట్టుగా మీకు అనిపించాలి ఆ పదజాలం చూస్తున్నప్పుడు. ఏమంటే బిగించడము, అమర్చడము, నిర్మించడము, ఈ పదజాలం అంతా దేనికి వర్తిస్తుందో మీరు చెప్పండి. వస్తువులకు, వస్తువులకు, వస్తువులకు మనం ఏ పదజాలం అయితే ఉపయోగిస్తామో అలాంటి పదజాలం ఈ శరీరానికి, ఈ శరీరములో ఉన్న అవయవాలకు బైబిల్లో ప్రయోగించబడింది. శరీరం, దేహం, వస్తువు, నివసించే స్థలం, ఈ శరీరంలో ఇంకా ఎన్నో వస్తువులు ఉన్నాయి. బిగించిన, బిగించబడిన చెయ్యి, బిగించబడిన చేతులు, అమర్చబడిన చెవులు, పెట్టబడిన ముక్కు, అలా మీరు ఈ శరీరాన్ని ఆలోచించాలి. ఎందుకు ఇచ్చాడు? నిర్మించాడు దేవుడు. వస్తువులు, అవయవాలు, వస్తువులు, అవయవాలు ఎందుకు ఇచ్చాడు? అది కూడా బైబిల్లోనే చూడాలి. మరి చూద్దాం సామెతల గ్రంథం. త్వరగా తీయాలి, ముగింపు మాటలు కదా, చాలా మాట్లాడుకోవాలి, త్వరగా మాట్లాడుకోవాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనమును దయచేసి మీరందరూ చూడాలి. సామెతల గ్రంథం 16:4 దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను అని ఉంది బైబిల్లో. దేవుడు ప్రతి వస్తువును, చేతిని ఏం చేశాడు ఆయన? బిగించాడు. శరీరములోని అవయవాలను ఏం చేశాడు ఆయన? శరీరాన్ని మొత్తాన్ని అమర్చి వాటి వాటి స్థానములలో ఆ అవయవాలను పెట్టాడు, పెట్టాడు, అమర్చాడు, బిగించాడు. వాహ్, ఎంత చక్కగా ఉంది పదజాలం. దేనికి చేసావు తండ్రి అని అడిగితే, ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను. ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము నా ఇష్ట ప్రకారంగా, నా చిత్త ప్రకారంగా నేను పెట్టాను. అవయవాలు నిన్న చెప్పాను, అమ్మ అనుకుంటే రాలేదు, నాన్న అనుకుంటే రాలేదు, నేననుకుంటే మీరనుకుంటే అస్సలు రాలేదు. ఈ రెండు చెవులు ఇక్కడే ఉండాలని, ఈ కండ్లు ఇక్కడ ఉండాలని, ఈ ముక్కు ఇక్కడ ఉండాలని, మెడపైనే తల ఉండాలి కానీ తలపైన మెడ ఉండకూడదని ఈ ప్లానింగ్ అంతా ఎవరు చేశారు? చూద్దాం. అది కూడా కొరంతి మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరంతి మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనమును మీరు చూడండి. 18వ వచనం, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అబ్బా, ఎంత పద, ఏ పదాలండి ఇవన్నీ! ఉంచెను, ఉంచెను, బిగించెను, నిర్మించెను, అమర్చెను. దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము, పని పెట్టా పని లేకుండానా. సామెతలు ఏం చూశారు? దాని దాని పని నిమిత్తము. అంటే ఈ దేహములో ఉన్న ప్రతి అవయవానికి ఏదో పనుంది, 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 పనుంది. పని లేకుండా వీటిని చేయలేదు దేవుడు. పని పెట్టాడు, పనిని ముందు పుట్టించాడు, అవయవాన్ని తర్వాత చేశాడు. దేవుడు నాకు రెండు చేతులు ఇస్తే రెండు చేతులకు పనుంది. ఒకే చెయ్యి ఇస్తే, చెప్పండి, ఒకే చెయ్యి ఇస్తే ఒక చేతికే పని చెప్పాడు, మరొక చెయ్యి అవసరం లేదన్నాడు. రెండు కాళ్ళు ఇచ్చాడు అనుకోండి, పని ఎవరికి ఉంది? రెండు కాళ్లకు ఉంది. ఒకే కాలు ఇచ్చాడు అనుకోండి, చెప్పండి, పని ఒకే కాలుతోనే ఉంది. జనరల్గా ఆలోచిద్దాం, మళ్ళీ తీసుకొని వెళ్తాను బైబిల్లోనికి.
అవయవాల లోపాలతో పుడుతున్న వారు మూడు రోజులుగా మాట్లాడుకున్నట్టుగా మనుషులు చేస్తున్న తప్పుల వలన కూడా కొంతమంది పుడుతున్నారు. వాళ్ళ గురించి మాట్లాడటం లేదు నేను, వాళ్ళ గురించి మాట్లాడటం లేదు. అయితే ఒక గ్రూప్ ఒకటి ఉంది, ఆ గ్రూప్ గురించి ఈరోజు నా ప్రస్తావన. తల్లి చేసిన తప్పుకో, తండ్రి చేసిన తప్పుకో, లేదా సమాజంలో ఎవరో చేసిన తప్పుకో, అవయవ లోపాలతో పుట్టిన వారి గురించి మాట్లాడటం లేదు ఈరోజు నేను. మరొక గ్రూప్ ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. అంతకంటే ముందుగా ఈ శరీరం యొక్క అవయవాల గురించి మీ ముందు పెడుతున్నాను. ఈ శరీరం, దేహం దేవుడు చేశాడు. ప్రతి అవయవాన్ని తన చిత్త ప్రకారంగా ఉంచాడు, నిర్మించాడు, అమర్చాడు, పెట్టాడు. పెట్టి ఒక పని చెప్పాడు, అవయవాలను నిర్మించి శరీరాన్ని పెట్టి అందులోనికి ఒకరిని పంపించాడు, అందులోనికి ఒకరిని పంపించాడు మొదటి మానవుడు. నిర్మించిన తర్వాత మొదటి మానవుడు అందులోకి వెళ్ళాడు ఆత్మగా, ఆత్మగా. అలాగే నా శరీరంలోనికి నేను వచ్చాను, మీ శరీరాలలోనికి మీరు వచ్చారు. అలా పంపించిన తర్వాత ఈ దేహము గురించి, ఈ శరీరము గురించి ఒక ఇన్ఫర్మేషన్ లోపల వెళ్ళిన వారికి దేవుడిచ్చాడు. నా శరీరం గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, మీ శరీరాల గురించి కూడా దేవుడు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు లోనికి వెళ్ళిన వారికి. అదే కొరంతి పత్రికలో మీరు చూడొచ్చు, దానిని 12వ అధ్యాయంలో మీరు ఉన్నారు, 6వ అధ్యాయానికి రండి. కొరంతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనమును మీరు చూడాలి. ఎంత చక్కని మాట, కొరంతి మొదటి పత్రిక 6:19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరెరుగరా, మీరెరుగరా, మీకు తెలియదా, మీకు తెలియదా, ఎవరు చెప్పలేదా? కానీ అది నిజం, ఈరోజు తెలుసుకోవాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, అది దేవుని ఆలయం, దేవాలయం, దేవుని ఆలయం. దేహమే, నీ దేహమే దేవాలయం, నీ దేహము ఆయన ఆలయం. కట్టింది ఆయన, కట్టుకున్నది ఆయన. నిన్ను పంపించి నీకేమని చెబుతున్నాడు తెలుసా? అది నా ఆలయం, నా ఆలయం. మరి నీకెందుకు ఇచ్చాడు? ఆలయాల్లో ఎవరుంటారు? ఆలయాల్లో ఎవరుంటారు? పూజారులు ఉండాలి. నీకెందుకు ఇచ్చాడు? ఆలయంలోనికి నిన్ను పంపించాడు, ఆలయంలోనికి నిన్ను పంపించాడు ఎందుకో తెలుసా? ఒక పూజారిగా లోనుండాలి, దేవాలయమును జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీకిచ్చాడు. పరిశుభ్రంగా పెట్టమని కాదు, పరిశుభ్రంగా పెట్టమని కాదు, పరిశుద్ధంగా పెట్టమని. 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయములో ఈ దేహము గురించి ప్రపంచ మానవాళికి దేవుడిస్తున్న సమాచారం. కాబట్టి సహోదరులారా, దేహములు ధరించుకున్న వారలారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునునైన సజీవయాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి. ఇచ్చింది ఎవరి శరీరాన్ని? దేవుడిచ్చాడు. ఎవరికిచ్చాడు? నీకిచ్చాడు. ఎందుకిచ్చాడు? చూసుకోమని చెప్పాడు. ఎలా చూసుకోమని చెప్పాడు? పరిశుద్ధంగా చూసుకోవాలి. రోజు నేను స్నానం చేస్తానంటే ఈ శరీరాన్ని చాలా పరిశుభ్రంగా పెట్టుకుంటానంటే కుదరదు. ఈ శరీరానికి కేవలము పరిశుభ్రత ఒకటే సరిపోదు, పరిశుద్ధత కావాలి, పరిశుద్ధత కావాలి. మీ దేహములు, మీ దేహములను పరిశుద్ధముగా, తర్వాత దేవునికి అనుకూలముగా, మీకు అనుకూలముగా కాదు, దేవునికి అనుకూలముగా సజీవయాగముగా, అంటే బ్రతికున్నప్పుడే ఇచ్చేయమన్నాడు, చనిపోయిన తర్వాత తీసుకొనకూడదు. సజీవయాగముగా మీ దేహములు దేవునికి సమర్పించుకొనుడి. ఎంతమందికి తెలుసు ఈ విషయం?
ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఒక సీరియస్ విషయం చెప్పమంటారండి, ఇచ్చేటప్పుడు దేవుడు ఫ్రీగా ఇవ్వలేదు, అది ఇక్కడ కొసమెరుపు. ఇచ్చేటప్పుడు ఫ్రీగా ఇవ్వలేదు, ఇచ్చే ముందు ఏం చేశాడో మత్తయి సువార్త 10:30 మీరు చూడాలి. ఈ దేహాన్ని ఇచ్చే ముందుగా ఆయన ఏం చేశాడో చూడండి. ఈ దేహమునిచ్చే ముందుగా ఆయన చేసిన పని మత్తయి సువార్త 10:30 మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. లెక్కించింది ఎవరు? మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి. ఎవరండి నా వెంట్రుకలు లెక్కించింది? ఎవరండి మీ వెంట్రుకలు లెక్కించింది? మీరా? మీ వెంట్రుకల, మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య మీకు తెలియదు, మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య మీ తల్లిదండ్రులకు తెలియదు. మరి ఆ లెక్క ఎక్కడో ఉందంటున్నాడు బైబిల్లో దేవుడు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. ఎవరనుకుంటున్నారు లెక్కించింది? ఈ దేహాన్ని ఎవరైతే నిర్మించారో, ఈ దేహాన్ని ఎవరైతే అమర్చారో, ఆ దేవుడే నీ తల వెంట్రుకలన్నిటినీ లెక్కించి తన పుస్తకంలో రాసుకున్నాడు. ఎందుకు రాసుకున్నాడు? నీ మీద ఆయన పెట్టిన పెట్టుబడది. అలాగైతే వెంట్రుకలు ఇవ్వకుంటే బాగుండేది అనకండి. సూర్యతాపము నుంచి మీరు కాపాడబడాలనంటే మీ తలను కాపాడుతున్నది మీ వెంట్రుకలే. చాలా సందర్భాల్లో ఆ వెంట్రుకను చాలా సింపుల్గా కొట్టేస్తాం మనం. పోతే పోయిందండి అని అంటాం చాలా సింపుల్గా. పోయినోళ్ళకి తెలుసు ఆ బాధ. ప్రభు చెప్పాడు, తెల్ల వెంట్రుకను నల్లగాను మార్చలేవు, నల్ల వెంట్రుకను తెల్లగాను మార్చలేవు. ఏంటనుకుంటావు ఒక వెంట్రుకను మార్చలేని నువ్వు? ఎక్కువ మాట్లాడకూడదు అన్నాడు నరుడితో దేవుడు. వెంట్రుకలను లెక్కించాడు దేవుడు. వెంట్రుకలను మాత్రమే అనుకుంటున్నారా? నేను అదే ప్రశ్న ఆలోచించాను. వెంట్రుకను లెక్కించిన ఆయన మిగిలిన అవయవాలను కూడా ఖచ్చితంగా లెక్కించి ఉండాలి అని ఆలోచిస్తే బైబిల్లో నాకు అది కూడా కనపడిందండి. ఎక్కడ? 139వ కీర్తన, కీర్తనల గ్రంథములోని 139వ కీర్తన 16వ వచనములో ఉన్న ఆ మాటను మీరు చూడాలి. 16వ వచనం, నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అని ఫుట్నోట్లో ఏముందో చూడండి. ఫుట్నోట్లో ఏముంది అక్కడ? ఒక్కటైనా కాక మునుపే నా అవయవములలో, నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా అవన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే అర్థం ఏంటి? వెంట్రుకలను మాత్రమే లెక్కించాడు అనుకుంటున్నారేమో, మన మీద పెట్టుబడిగా ఆయన పెట్టిన ప్రతి అవయవాన్ని ఆయన తన పుస్తకములో లెక్కించి లిఖించాడు. ఇచ్చింది ఆయన, చేసింది ఆయన, గనుక దాని విలువ ఆయనకు తెలుసు. అవయవాలను లెక్కించాడు, వెంట్రుకలను లెక్కించాడు. పై మాటలు మీరు చదివారు, మీ దినములన్నిటినీ లెక్కించాను అని అంటున్నాడు ఆయన. లెక్కించి మనకిచ్చినటువంటి దేహమే ఇదంతా, ఇందులో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా. అంత గొప్ప నిర్మాణం ఇది. అయితే వీటన్నిటికీ ఒక పని పెట్టాడు దేవుడు. చెయ్యి, ఈ చేతితో మనల్ని ఏం పట్టుకోమన్నాడో తెలుసండి. ఆయన కోరిక ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 అనుకుంటాను. 16వ వచనం, మట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును పట్టుకుంటే అది నేను చూసినప్పుడు లోకమందు మిమ్ములను జ్యోతులుగా, నక్షత్రాలుగా, స్టార్స్గా చూడాలనుకుంటున్నాను అంటున్నాడు ఆయన. ఏం పట్టుకుంటే? ఈ చేతులు ఇచ్చిన ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఈ చేతిలో వాక్యం ఉండాలి, నా మాట ఉండాలి, నాకు సంబంధించిన పనుండాలి.
ఈ చేతితో నీవు నా పని చేయాలి, ఈ చేతితో నీవు నాకిష్టమైన పని చేయాలి, వాక్యం పట్టుకోవాలి, పది మందికి ఆ వాక్యాన్ని అందించాలి అంటే అదే చేతులతో మనిషి ఏం పట్టుకుంటున్నాడో చెప్పండి. ఒకడు బాంబు పట్టుకుంటున్నాడు, ఒకడు తుపాకీ పట్టుకుంటున్నాడు, ఒకడు కత్తి పట్టుకుంటున్నాడు. దేనికి? మనిషిని రక్షించడానికి కాదు, అవతల వాడి ప్రాణాన్ని తీయుటకు. ఇది చూస్తున్నప్పుడు చేతులిచ్చిన ఆ కన్న తండ్రి ఎంత ఫీల్ అవుతాడో, ఆయన భావాలు, ఆయన బాధలు ఒక్కసారి మీరు ఆలోచించాలి. రెండు చేతులు ఇచ్చాడు నీకు, ఏం చేసావు రెండు చేతులతో? రెండు చేతులు కలిగి నువ్వు చేసిందేంటి? దానివల్ల దేవునికి ఒరిగిందేంటి? ఈ చేతులతో చంపావు, ఈ చేతులతో మోసం చేశావు, ఈ చేతులతో పది మందిని హింసించావు. కాళ్ళు, కాళ్ళు ఎందుకు ఇచ్చాడు తెలుసా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనములో ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు నా కంటికి ఎంతో సుందరములై ఉన్నవి అంటున్నాడు దేవుడు. అందరికీ పాదాలు ఇచ్చాడు, కానీ అందరి పాదాలు కూడా ఆయనకు సుందరములుగా కనపడటలేదు. పసుపు పూసుకున్నా, ఇంకేం చేసుకున్నా? ఎందుకు? పాదాలతో దేవుని పని చేయుటకు నీవు నడవాలి. ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త, దేవుని గురించిన మాటలను వందించుటకు నీ చేతులతో అందించాలి, కాళ్ళతో నడవాలి. సిద్ధ మనస్సు అను జోడును తొడుగుకొని మీ పాదములకు మీరు నడవాలంటున్నాడు ఎఫెసీ పత్రికలో. చేస్తున్నారా? రెండు కాళ్ళు కలిగి దేవుని పని కొరకు నేను నడవాలని ఎప్పుడైనా మీరు భావించారా? చెప్పండి. రెండు చేతులతో వాక్యము పట్టుకొని పది మందికి అందించాలనుకుంటున్నారా? అసలు ఆ వాక్యం పట్టుకున్నట్టుకే సిగ్గుపడుతున్నారా? చెప్పండి. యవనస్తులారా, ప్రత్యేకించి మీ గురించే, బైబిల్ పట్టుకొని చర్చికి రావాలంటే, బైబిల్ పట్టుకొని మందిరానికి రావాలంటే ఎంత సిగ్గో. అందుకే పెద్ద బైబిల్ వాడుట లేదు ఈ మధ్యకాలంలో, పాకెట్ బైబిల్స్. ఎందుకు? నామోషు, స్నేహితులు హేళన చేస్తారు. అందుకే ఎవరికి కనబడకుండా బైబిల్ లోన పెట్టుకోవాలి, రావాలి. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే తీయాలన్న అంకిత జ్ఞానము కూడా తెలీదు. ఒకవేళ తీద్దామనుకున్నా ఏ పుస్తకం ఎక్కడుందో అడ్రస్ తెలీదు. అది ఈరోజు మన ప్రొఫైల్. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కన్ను మూస్తే మీ పరిస్థితి ఏంటి? చేతులకు పని చెప్పాడు తన పని, కాళ్లకు పని చెప్పాడు తన పని, ఇక నోటికి 78వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 78వ కీర్తన చాలా ఉన్నాయి, ఒక్కటి చూద్దాం. 78వ కీర్తన 8వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. దేవుడు తన పిల్లలకు, అప్పుడు యాకోబు సంతతికి శాసనములు నియమించాను, ఇస్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమునిచ్చాడు. వాక్యము, ధర్మశాస్త్రం అనగా వాక్యము. ఈరోజు ఆ వాక్యం మనకు వచ్చింది, ఆ రోజు వారికి, ఈరోజు మనకు. వాక్యం ఇచ్చిన ఆయన ఏం చెబుతున్నాడో కింద చూడండి. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించాడు వాక్యం ఇచ్చి. వాక్యము ఎవరికైతే ఇచ్చాడో దేవుడు, అర్థం చేసుకోవాలి, వాక్యము ఎవరికైతే ఇచ్చాడో దేవుడు, ప్రత్యేకించి తల్లిదండ్రులు, పెద్దలు, ఈ వాక్యము మీ దగ్గర ఉండాలి. ఆ వాక్యాన్ని మీరు మీ పుత్రులకు, మీ పిల్లలకు తెలియచేయాలి. చేస్తున్నారా? తీయవలసిన అవసరం లేదు, కానీ దీనికి సపోర్టివ్గా మీరు రెఫరెన్స్ అయితే రాసుకోండి. ద్వితీయోపదేశకాండం 6:6 కూడా ఇదే మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 6:7 కానీ, అదే ద్వితీయోపదేశకాండం 4:9 కానీ ఇదే మాటలు ఉంటాయి. తీయవలసిన అవసరం లేదు. అయితే యోవేలు గ్రంథం మాత్రం మీరు చూడాలి. ఇప్పుడు యోవేలు గ్రంథం మొదటి అధ్యాయము 1:3 జాగ్రత్తగా మీరు చూడండి. ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. దేవుడు కోరుకుంటున్నాడు, నోరిచ్చిన దేవుడు కోరుకుంటున్నాడు మీ యొద్ద.
మీరు మీ బిడ్డలకు తెలియజేస్తే వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఎవరు తెలియజేస్తున్నారు మీ పిల్లలకు చెప్పండి. నోరిచ్చాడు కదా దేవుడు, ఇచ్చిన దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నా వాక్యం మీరు నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే ముందు మీరు ఏం చేయాలి? చెవులతో వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. ఎవరి గూర్చిన మాట అది? క్రీస్తును గూర్చిన మాట. అనగా మీరు ముందు వాక్యము వినాలి, వినాలి. అది దేవుని గూర్చిన మాట అయి ఉండాలి. నేర్చుకున్న తర్వాత ఆ మాటలను మీ నోటితో మీ పిల్లలకు తెలియచేయాలి. దానికి దేవుడు ఎంత స్కెచ్ చేశాడు? మీరు మీ పిల్లలకు తెలియజేస్తే, ఆ పిల్లలు వారి పిల్లలకు తెలియజేస్తే, ఆ పిల్లలు తర్వాత తరం వారికి తెలియజేయుదురు. ఎవరు చేస్తున్నారు? ఈ గ్రౌండ్లో ఉన్న తల్లిదండ్రులు కానీ, ఈ మాటలు వింటున్న తల్లిదండ్రులు కానీ, ఎవరైనా క్రైస్తవులలో ఎంతమంది తల్లిదండ్రులు దేవుడిచ్చిన ఈ కార్యక్రమాన్ని, పనిని ఎంతమంది చేస్తున్నారో మీరు ఒక్కసారి పరిశీలించుకోవాలి. ఈరోజు దేవుడిచ్చిన నోటితో దేవుని పని చేయటలేదు, దేవుడిచ్చిన చేతులతో దేవుని పని చేయటలేదు, దేవుడిచ్చిన కాళ్ళతో దేవుని పని చేయటలేదు, దేవుడిచ్చిన చెవులు, దేవుడిచ్చిన కన్నులు. నీ కన్నులు ఏం చూస్తున్నాయి? నీ చెవులు ఏం వింటున్నాయి? నీ చేతులు ఏం చేస్తున్నాయి? అసలు నీ శరీరాన్ని నువ్వు దేవునికి ఉపయోగిస్తున్నావా? అది ప్రశ్న. ఈరోజు అన్ని అవయవాలు సక్రమంగా ఉండి దేవుని పని చేయకపోతే మీరు బలవంతులు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో వికలాంగులు, అంగవైకల్యము గలవారుగా మీరు దేవుని ఎదుట కనబడుచున్నారు. ఎందుకో చెప్పనా? వాక్యము పట్టుకున్నవాడు నా దృష్టిలో స్టార్ అంటున్నాడు దేవుడు, వెలిగిపోతున్నాడు అంటున్నాడు దేవుడు, హీరో అంటున్నాడు దేవుడు. మరి వాక్యం పట్టుకునని వాడు, తుపాకీ పట్టుకున్నవాడు, బాంబు పట్టుకున్నవాడు, యాసిడ్ బాటిల్ పట్టుకున్నవాడు దేవుని దృష్టిలో ఎలా కనపడుతున్నాడు? హీరోనా, జీరోనా, విలన్? దేవుని హృదయాన్ని గాయపరుస్తూ ఆయన మనసును గ్రుచ్చుతున్న ఒక దౌర్భాగ్యుడు బాంబు పట్టుకుంటాడు, తుపాకీ పట్టుకుంటాడు. మనిషిని కాపాడలేని నీవు, మనిషికి ప్రాణం పోయలేని నీవు, మనిషి ప్రాణాన్ని తీయటకు మాత్రం ముందుకెళ్తున్నావే. దాని వలన నీకు ప్రాణమిచ్చిన, బ్రతుకునిచ్చిన దేవుడు ఎంత గాయపడుచున్నాడో ఏ రోజైనా ఆలోచిస్తున్నారా? నేను ఏ రోజు బాంబు పట్టుకోలేదండి, నేను ఏ రోజు తుపాకీ పట్టుకోలేదండి. అయితే ఏంటి, నువ్వు వాక్యం పట్టుకోలేదుగా, వాక్యాన్ని ఎవరికి అందించలేదుగా, వాక్యం కొరకు నీ పాదాలు నడవలేదుగా. అన్నీ ఉండి ఏమీ లేని వారుగా మనం బ్రతికేస్తున్నాం. ఏం గొప్ప అవయవాలని ఉండి, ఇప్పుడు అది ప్రశ్న, ఏం గొప్ప అండి? అన్నీ ఉండి ఏం గొప్ప చెప్పండి? లెక్క పెట్టాడు, లెక్క పెట్టాడు. మనం మాట్లాడే ప్రతి మాటను లెక్క పెడుతున్నాడు, లెక్క చెప్పాలంటున్నాడు. 12వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు, 36నా, నేను మీతో చెప్పునదేమనగా, మనుషులు నోటితో పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా మాటలు తప్ప, నీ నోట నాకు, నా గురించిన మాటలు తప్ప, నాకు సంబంధించినవి తప్ప, అనవసరమైన మాటలు, ఒక ఆత్మకు ప్రయోజనము లేని మాటలు, ముచ్చట్లు, లోక సంబంధమైనటువంటి మాటలు నీ నోట ఏదొచ్చినా, నోరిచ్చిన నేను నిన్ను లెక్క అడక్క తప్పను. సిద్ధంగా ఉన్నారా? నోరున్న వాళ్ళంతా ఎన్ని అనవసరమైన మాటలు ఇప్పటికి మాట్లాడేశామో చెప్పండి, ఎన్ని పనికిరాని మాటలు మనం విన్నామో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడచుండగా దేవుడు ఏం చేస్తాడట? మలాకి 3:16లో తీయవలసిన అవసరం లేదు, చెవియొగ్గి ఆలకిస్తాడట. ఇద్దరు భయభక్తులు గలవారు, ఇద్దరు విశ్వాసులు కలిశారు అని అంటే దేవుడు ప్రేమించి ఆనందించి, వాళ్ళిద్దరు విశ్వాసులు గనుక, వాళ్ళిద్దరు భయభక్తులు కలిగిన వారు గనుక, భక్తులు గనుక, నా గురించే మాట్లాడుకుంటారని పరలోకంలో ఉన్నవాడు దేవుడు చెవియొగ్గి ఆలకిస్తే వీళ్ళిద్దరూ దేవుని గురించి మాట్లాడుకుంటా, ఆ బ్రదర్ ఇట్లంట, ఈ సిస్టర్ ఇలా అంట, ఒక మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడుతుంటే చెవియొగ్గి ఆలకించిన దేవుడు ఎంత నిరుత్సాహపడతాడు, మీ విషయంలో ఎంత బాధపడతాడు. ఎందుకండి మూడో వ్యక్తి గురించిన మాటలు? ఎందుకండి ఇవి అనవసరమైనటువంటి విషయాలు? మీ నోరు మాట్లాడితే దేవుని గురించి మాట్లాడాలి, విశ్వాసులైతే. ఆయన చేసిన అద్భుత కార్యములను గురించి మీరు సంభాషించుడి అంటాడు దావీదు గారు దినవృత్తాంతముల గ్రంథంలో.
ఆయన చేసిన కార్యముల గురించి మీరు మాట్లాడాలి, సంభాషించాలి. అది ఆయనకు మీరు ఉపయోగించి మీరు అప్పగించే ఆరాధన, స్తుతి ఆరాధన. ఎవరు చేస్తున్నారు ఈ ఆరాధన? ఆదివారం మాత్రం ఒక 2 గంటలు దేవుణ్ణి ఆరాధించి మిగిలిన సమయం అంతా దేవుని గురించిన మాటలు కాక, నీ దైనందిన జీవితంలో ఆయన ప్రస్తావనే లేకుండా, నీ డైరీలోనే అసలు దేవుడనే పదము లేకుండా నీ బ్రతుకుంటే అది స్తుతి ఆరాధన కాదు సోదరా, కాదు. లెక్క చెప్పుటకు సిద్ధపడాలి. యోబు గ్రంథం 31, దేనిని ఆయన లెక్క పెడుతున్నాడో, దేని గురించి ఆయన లెక్క అడగబోతున్నాడో మీరు ఒక్కసారి చూడండి. యోబు గ్రంథం 31:4 అనుకుంటాను, మీ ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలనన్నిటినీ ఆయన లెక్కించును కదా. భయం కావ, భయం అయిపోవాలండి, ఈరోజు గుండె దిగాలి. ఆయన తన మన అడుగు జాడలనన్నిటినీ లెక్కించుచున్నాడు, నీ మాటలు లెక్కించుచున్నాడు, నీ తలంపులు లెక్కించుచున్నాడు. అసలు పైన ఉన్న దేవుడు తన కన్నంతా మనందరి మీదే పెట్టాడు. ఎందుకో తెలుసా? మీ మీద నా మీద ఆయన పెట్టింది పెట్టుబడి. పెట్టుబడి లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి, లెక్క చెప్పాలి. ఒకరోజు శిష్యులతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. పెండ్లి విందు నుండి ప్రభు వచ్చు సమయానికి ఆయన ఏ జామున వచ్చినప్పటికీ మీరు సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు. అప్పుడు పేతురు గారికి డౌట్ వచ్చింది, ప్రభు ఈ మాటలు మాకేనా అందరికీ చెబుతున్నావా అని అడిగాడు. ఎందుకంటే సందేహాలు అడగడంలో ముందు స్థానంలో ఉండేవారు పేతురు గారు. మనుష్య కుమారుడు లేదా ప్రభు ఎప్పుడు వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి అనేసరికి ఇది మాకేనా అందరికీ వర్తిస్తుందా అన్న ప్రశ్న వేశాడు. అప్పుడు ప్రభు ఇస్తున్న జవాబు ఈ సందర్భంలో మీరు చూడాలి. లూకా సువార్త 12వ అధ్యాయము 41 చదువుదాం ప్రియులారా. అప్పుడు పేతురు, ప్రభువా ఈ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా ఆయన అడిగాడు. ఆ తర్వాత ప్రభువు చాలా చెప్పాడు. అయితే 47 వచనములలో మాత్రం ఆ రెండు మీరు జాగ్రత్తగా చూడాలి. ఈరోజు తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చాలు, ప్రభు చెబుతున్నాడు తన యజమానుని చిత్తము ఎరిగియుండియూ సిద్ధపడకపోతే యజమానుడు ప్రభువు దేవుడు దేహాన్నిచ్చాడు, అవయవాలనిచ్చాడు, ఎన్నో అవయవాలు. ఆ అవయవాలకు పని చెప్పాడు, అవయవాలకు పని చెప్పి ఆ పని చేయమని చెప్పాడు. అది ఆయన చిత్తం. అది ఎరిగి ఉండియు అది చేయక ఉన్నవాడికి దెబ్బలు పడుతాయని చెప్పి 48వ వచనంలోని రెండవ మాట ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. మనుషులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురు, వాని యొద్ద ఎక్కువగా అడుగుతురు కదా అని అడుగుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఎవనికి ఎక్కువ ఇస్తే ఆడెక్కువ లెక్క చెప్పాలి. ఎగ్జాంపుల్గా మీరు చేసే పని అదే కదా అని అంటున్నాడు ఆయన. మీరు ఎవరికైతే పని ఎక్కువ అప్పగిస్తారో, మీరు ఎవరికైతే సొమ్ము ఎక్కువ అప్పగిస్తారో వాళ్ళ దగ్గర నుంచి మీరు పెద్ద లెక్కనే కోరుకుంటారు కదా. ఎస్, అలాగే యజమానుడనైన నేను నా ఉద్దేశములు, నా చిత్తములు, నా ఇష్టాలు, నా సంకల్పాలు వగైరా ఎవరికైతే ఎక్కువ ఇస్తానో తెలియజేస్తానో వాళ్ళు లెక్కెక్కువ చెప్పాలి. ఎక్కువ ఎవరికి ఇస్తే వాళ్ళు ఎక్కువ లెక్క చెప్పాలి. అది పాయింట్ ఇక్కడ. ఒక్కసారి ఈ మాటను అవయవాలకు అప్లై చేయండి, ఎవరికి ఎక్కువ అవయవాలు ఉంటాయో చెప్పాలి. ఇప్పుడు ఎవరికి అవయవాలు ఎక్కువ ఉంటాయో వారు ఏం చేయాలో చెప్పండి. ఇక వారు లెక్కెక్కువ చెప్పాలి. తక్కువ ఉంటే అదృష్టవంతుడా దురదృష్టవంతుడా చెప్పండి. ఇప్పుడు ఏమండి
రెండు కాళ్ళు ఉన్నవాడు లెక్కెక్కు చెప్పవలసి ఉంటుందా, ఒకే కాలు ఉన్నవాడు లెక్కెక్కు చెప్పవలసి ఉంటుందా? ఒక కాలు ఉన్నవాడే లెక్కెక్కు చెప్పవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచిస్తే ఒక కాలు ఉన్నవాడే జాక్ పట్ కొట్టాడు. ఎవరు లక్కీ ఫెలో? ఒక కాలు ఉన్నవాడు. ఎవరు లక్కీ? అవయవాల లోపం ఉన్నవాడే. ఏ అవయవములో అయితే లోపం ఉంటుందో దాని గురించి లెక్క చెప్పవలసిన అవసరం లేదు. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. ఒకవేళ అన్ని అవయవాలు కలిగి ఉండి ఒకవేళ దేవుని చిత్తము జరిగించక కన్ను మూస్తే జారిపోయేది ఎక్కడికో తెలుసా? ఒక భయంకరమైన లోకం, పాతాళం. అందులో ఉంది నరకం. అవయవాలన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన పనిచేయకుండా, బలమిచ్చిన తర్వాత కూడా పనిచేయకుండా మీరు పాతాళానికి జారిపోతే ఎంత దురదృష్టం చెప్పండి. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, అవయవాల గురించి ప్రేమించకండి, అవయవాల గురించి ఆలోచించకండి. రెండు చేతులు కలిగి నరకానికి పోవుట కంటే, మత్తయి సువార్త 18లో ఆయన అంటున్న మాట చూడండి. సలహా, నరకం ఎంత భయంకరమైనదో అవయవాల గురించి కాదు మీరు ఆలోచించవలసినది, పొంచి ఉన్న ప్రమాదం గురించి మీరు ఆలోచించండి. మత్తయి సువార్త 18:8 కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగునో అంగహీనుడవగునో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరిగి నీ యొద్ద నుండి పారివేయము. రెండు కన్నులు కలిగి అగ్నికల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు అని ఉదాహరణ చెప్పాడు. అంటే నిజంగా తీసిపడేయమని కాదు అర్థం. నీకు ఉన్నది రెండు కన్నులా రెండు చేతులా ఒకే కన్నా ఒకే చేయ అసలు సంబంధం కాదు. నిత్య జీవము పరలోకం అన్న చోటుకి నువ్వు వెళ్ళడం అతి ముఖ్యం. రెండు చేతులుండి నరకానికి పోతే ఏం లాభం చెప్పండి? రెండు పాదములు కలిగి నరకానికి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి? ఈ లోకంలో కుంటివాడిగైన బ్రతుకు, కానీ పరలోకానికి మాత్రం చేరు. ఈ లోకంలో అంగహీనుడ వగునో అంగవైకల్యము కలిగినా పర్లేదు అంటున్నాడు యేసుప్రభు. అంగవైకల్యము కలిగినా పర్లేదు, పరలోకానికైతే నువ్వు చేరాలి, పరలోకానికైతే నువ్వు చేరాలి. అన్నీ ఉండి దేవుని బాధ పెట్టుట కంటే అంగవైకల్యము కలిగి దేవుని సంతోషపెట్టి పరలోకానికి వెళ్ళుట గొప్ప విషయం, గొప్ప విషయం. చాలామంది నాకు పలానా అవయవము ప్రాబ్లం ఉందండి, పలానా అవయవము నాది బలమైంది కాదండి, పలానా అవయవముతో నేను పని చేయలేకపోతున్నానండి, మరి నేను ఎలా పని చేయాలి, దేవుని ఎలా ఇష్టపెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు స్క్రీన్ మీద ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను, చూడాలి, తప్పదు. ఆ వ్యక్తికి రెండు చేతులు లేవు, రెండు కాళ్ళు లేవు. రెండు చేతులు రెండు కాళ్ళు లేని ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో, వెనకల ఒక పాట వస్తుంటుంది ఇంగ్లీష్లో, అది దేవుని గురించి, యేసుప్రభు గురించి. అది మీరు ఏదో అనుకుంటే ఇంగ్లీష్ పాట వేశారనుకుంటారు, యేసుప్రభు గురించిన పాట. అయితే రెండు చేతులు రెండు కాళ్ళు లేకపోయినా ఎన్ని పనులు చేసుకుంటున్నాడో ముందుగా చూడండి. అతను ఒక చర్చిలో నిలబడి అనేక మంది అన్ని అవయవాలు కలిగిన వారి ఎదుట అతను అంటున్న మాటలు నేను తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాను, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు అబ్జర్వ్ చేయండి. ఎంత అద్భుతమైన మాటలు. ఒక్కసారి వీలైతే దయచేసి కనబడాలిగా, అందరి కనబడాలిగా, చివరి రోజు దయచేసి లైట్స్ ఆఫ్ చేయండి, వీలైతే లైట్స్ ఆఫ్ చేయించండి, అందరూ చూడాలి. ఏమండి, ముగిద్దాం. చూసినటువంటి ఇతని పేరు నికోలస్ జేమ్స్. రెండు చేతులు లేవు మీరు చూశారు, రెండు కాళ్ళు లేవు మీరు చూశారు. తన పన్నులనంతటినీ సొంతంగా ఆయన చేసుకుంటున్నాడు. ఆ చివరిని వచ్చినటువంటిది చాలా ఉంది అతని గురించి, కొన్ని ముఖ్యమైనవి మాత్రమే స్క్రీన్ మీద మీకు చూపించాను. ఆ చివరిని అతను ఒక చర్చిలో మాట్లాడుతున్నాడండి. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని వాక్యము వినుటకు వచ్చి కూర్చున్న వాళ్ళది.
అతని గురించి మాట్లాడుతున్నంతసేపు, అతని గురించి మీరు చూస్తున్నటువంటి ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంతసేపు వెనకలు వస్తున్న పాట యేసుప్రభు గురించి. ఆయన వాక్యం చెబుతూ మన జీవితంలో మనం పడిపోతాం, ఇక నేను లేవలేను, ఏమీ చేయలేను అన్న పరిస్థితి ఉంటుంది. అది నా జీవితం పరిస్థితి. కానీ బైబిల్లో ఒక వచనం నన్ను ఆకర్షించింది అని చెప్పాడు. అదే, నా కృప నీకు చాలును అని కొరంతి పత్రికలో ఉన్న ఆ వచనం నా జీవితానికి అది చాలు. దేవుడు నాకు ఈ బ్రతుకు ఇవ్వడమే పెద్ద సంగతి. రెండు చేతులు నాకు అవసరం లేదు, రెండు కాళ్ళు నాకు అవసరం లేదు ఆయన పని చేయడానికి అని ఒక మాట అన్నాడు. దేవుడు ఎబిలిటీ చూడడు, అవైలబిలిటీ చూస్తాడు. ఎంత మంచి మాట! దేవుడు ఎబిలిటీ అంటే సామర్థ్యం. నేను సామర్థ్యం గలవాడను కాను గనక నేను పని చేయలేనని నువ్వు చెప్పడం సాకవుతుంది. నువ్వు అందుబాటులో ఉన్నావా లేదా, సిద్ధంగా ఉన్నావా లేదా దేవుని కోసం అన్నదే ముఖ్యమని. నాలుగు ప్రధాన అవయవాలు లేని వ్యక్తి ఎంతమందికి ఉపదేశిస్తున్నాడో మీరు చూడండి. అన్ని అవయవాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ పని చేయడం లేదు. ఇప్పుడు యేసుప్రభు వస్తే పరలోకం అలాంటి వారికి వస్తుందా, మనకు వస్తుందా మీరు చెప్పండి? ఎవరికి వస్తుంది పరలోకం? మనలాంటి వాళ్ళకి. అనగా అన్ని అవయవాలు ఉన్నా దేవుని పని చేయలేని స్థితిలో ఉన్న వారికి బుద్ధి కలిగించుటకైనా దేవుడు అలాంటి వారిని పుట్టించాలి, పుట్టించి తీరాలి, వాళ్ళ చేత పని చేయించాలి, మనకు ఒక పాఠం నేర్పించాలి. అందుకే చరిత్రలో అవయవాలు సరిగా లేని వారిని దేవుడు అస్త్రాలుగా వాడుకొని బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులు ఎన్నుకున్నాడు. అందులో ఒకరెవరో తెలుసా? దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు ఎవరు? మోషే గారు. మోషే గారికి ఏ ప్రాబ్లం ఉందో తెలుసండి? ఆయన మాట్లాడలేడు, స్పష్టత ఉండదు. నోటి మాంద్యము గలవాడు, నోటి మాంద్యము గలవాడిని తీసుకొని ఫరో రాజు ఎదుట నిలబెట్టి ఒక ఆట ఆడించాడండి దేవుడు. ఎందుకో తెలుసా? మోషే కంటే బాగా చక్కగా మాట్లాడగలిగే వారు ఎందరున్నా దేవుని కొరకు పనికొచ్చే స్థితిలో లేరు. దేవుని కొరకు పని చేయాలనే మనసు వారికి లేదు. గనుక మనసున్న ప్రాబ్లం ఉన్నా మనసుంది గనుక మోషేని వాడుకున్నాడు దేవుడు. చివరిగా ఆ వచనాన్ని చూద్దాం. మోషే గారు ప్రారంభంలో నేను నోటి మాంద్యము గలవాడను ప్రభువా అన్నప్పుడు, అలా అనకూడదు మోషే, నువ్వు నేనే పుట్టించాను, నేను పుట్టించటకు ఒక కారణం ఉంది. మూగవారిని కానీ, చెవిటి వారిని కానీ, గ్రుడ్డివారిని కానీ నేను ఒక ప్రత్యేకమైన కారణం కొరకు పుట్టించుకున్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, దాని కింద 12వ వచనానికి వస్తే దేవుడు మోషేతో అంటున్నమాట. నిర్గమకాండము 11వ వచనం, 4:11, ఏ దేవుడు మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ నేనే పుట్టించాను. ఎందుకు? యెహోవానైనా నేనే కదా. ఎందుకు? కళ్ళున్న వారికి బుద్ధి కలగాలంటే కళ్ళు లేని వారిని పుట్టించి వాళ్ళ చేత నేను పని చేయించుకుంటాను. మూగవారు మాట్లాడలేకపోయినా కరపత్రికలు అందించి వాళ్ళ చేత దేవుని నా వాక్యాన్ని అందించి మాట్లాడటకు శక్తి గల వారి దగ్గర లెక్క అడుగుతాను వీళ్ళను చూపించి. అవయవ లోపాలు కలిగిన వారులారా, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలనుకుంటున్నాడు, వాడుకున్నాడు. చరిత్రలో కళ్ళ ఎదుట సజీవుడుగా ఒక జేమ్స్ని చూపించాను మీకు, నికోలస్ జేమ్స్. ఎంత బలంగా, ఎంతమందికి ఆయన ఉపదేశిస్తున్నాడు! దేవుని గురించి అండి, అన్ని అవయవాలు ఉన్న వారికి ఉపదేశిస్తున్నాడంటే ఎంత గొప్పవాడు! అతని మిగిలిన జీవితం నాకు తెలియదు, కానీ ఆ ఒక్క దృశ్యంలో మాత్రం దేవుని గురించి పలుకుతున్నాడు. క్రైస్ట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అన్న పాట వెనకలొస్తోంది. అన్ని అవయవాలు ఇచ్చి దేవుని పని చేయకుండా పనికి రాని స్థితిలో ఉన్న వారికి బుద్ధి కలిగించుటకైనా దేవుడు ఎవరిని పుట్టించాలో ఈరోజు మీరు చెప్పండి. ఖచ్చితంగా అవయవ లోపాలు ఉన్న వారిని పుట్టించి వారిని వాడుకొని బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఎన్నుకోవాలి. అందుకే బలహీనులను పుట్టాలి, పుట్టించాలి.
అందుకే అక్కడక్కడ దేవుడు పుట్టించే అంగవైకల్యము గలవారు మనకు కంటికి కనబడుతూ ఉంటారు. వారు బాధపడకూడదు, మేమెందుకు చేయకూడదు. కానీ మీరు పెద్ద లెక్క చెప్పవలసిన అవసరం లేదు. మీరు కొంచెం పని చేసినా ఆ లెక్క దేవుని దృష్టిలో చాలా పెద్దది. గనుక ఈ మాటలు విన్న మీరు ఒకవేళ మీకు అన్ని అవయవాలు దేవుడు సరిగ్గా ఇచ్చింటే పెద్ద లెక్క చెప్పవలసిన భవిష్యత్తు మీకుందని భావించి అంగవైకల్యముతో పుట్టిన వారికి కూడా ఈ మాటలు అందించి బలపరిచి ప్రోత్సహించి వారిని కూడా దేవుని దగ్గరికి మీరు నడిపించి అందరూ దేవుని పనిలో భాగస్థులు కావాలి. ప్రభు చిత్తమైతే మరొకసారి కలుసుకుందాం. మరికొన్ని మంచి మాటలు మరి ముఖ్య ప్రసంగికుల ద్వారా మనం విందాం. కళ్ళు మూసుకు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 11 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0406555435 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండర్ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.